గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో నేను మీ డాక్టర్ ఎం చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ లొకేటెడ్ కొండాపూర్ అండ్ కేపిహెచ్బి. మాది ఇంకో కొత్త సెంటర్ మణికొండలో వస్తుంది. వీఆర్ గోయింగ్ టు ఓపెన్ బై దసరా. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. మోర్ దెన్ 25,000 మెంబర్ సబ్స్క్రైబర్స్ వచ్చినారు. అండ్ ఇవాళ నేను కేవలం మీ ముందుకు వచ్చింది ఎందుకు అని అంటే, మీకు ఎత్తు వంకర పళ్ళు స్పేసెస్ కానీ అట్లేమన్నా ఉన్నాయా ఉంటే వాటికి బ్రేసెస్ అనేటి ట్రీట్మెంట్ చేస్తాం. ఆ బ్రేసెస్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏది బెటర్ అనేది నేను మీకు చెప్పడానికి వచ్చినాను. ఈ బ్రేసెస్కి వచ్చేసరికి మీరు చాలామంది చిన్నపిల్లల్ని చూస్తూనే ఉంటారు, ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు బ్రేసెస్ పెట్టుకొని. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేసెస్ ఉంటాయి. ఒకటి మెటల్ బ్రేసెస్, రెండు సిరామిక్ బ్రేసెస్. మెటల్ బ్రేసెస్ అంటే స్టీల్ లాగా ఉంటుంది, చూడంగానే తెలిసిపోతూ ఉంటుంది. సిరామిక్ అంటే సేమ్ టూత్ కలర్ లాగా ఉంటుంది అన్నట్టు, మన పంటి కలర్లో కలిసిపోయే కలర్ ఉంటుంది. ఇప్పుడు మెటల్ బ్రేసెస్లో వచ్చేసరికి బేసిక్ బ్రేసెస్ ఉంటాయి, సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ ఉంటాయి. ఈ బేసిక్ బ్రేసెస్లో ఏమవుతుందంటే, ఆ బ్రేసెస్ పెట్టేసి అక్కడ వైర్ పెట్టినప్పుడు వాటిని స్టెబిలైజేషన్ కోసం మనం ఎలాస్టిక్స్ వాడతామండి. సో ఎలాస్టిక్ వాడినప్పుడు ఏమవుతుందంటే మనకు రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇబ్బంది వస్తుంది. ప్లస్ మీరు ఏం ఫుడ్ తీసుకోవాలన్నా ఎలాస్టిక్స్కి అతుక్కుపోయి మీకు కొంచెం గమ్ ఇన్ఫెక్షను, సో ఈ బ్లీడింగ్ గమ్స్ అట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దానికి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అవసరం ఉంటుంది. మీరు ఇప్పుడు సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అని ఉంటాయి. ఈ బేసిక్ బ్రేసెస్ సిరామిక్లో ఉంటాయి, మెటల్లో ఉంటాయి. సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ కూడా సిరామిక్లో ఉంటాయి, మెటల్లో ఉంటాయి. సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అంది ఏంటంటే, దానికి ఒక మెటల్ ఎక్స్టెన్షన్ వస్తుందండి, దాన్ని పైకి లేపేసి వైర్ అక్కడ పెట్టేస్తే అట్లనే స్టెబిలైజ్ అవుతుంది. సో దీనికి ఎలాస్టిక్స్ అవసరం లేదు. ఎలాస్టిక్స్ అవసరం లేకపోవడం వల్ల మీకు ఈజీగా మెయింటెనెన్స్ ఉంటుంది, ఈజీ టు క్లీన్ ఉంటుంది. ప్లస్ ఫోర్సెస్ కూడా యూనిఫామ్గా పడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ బేసిస్లో మేము ఎవ్రీ మంత్ విజిట్ అంటాం. సో ఎవ్రీ మంత్ విజిట్ కనుక మీరు రాలేరు టైంకి అని అంటే ట్రీట్మెంట్ కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అదే సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అయితే ఈవెన్ మీకు 45 డేస్కి ఒక విజిట్ అయినా కూడా పెట్టుకోవచ్చు అండి. సో దెర్ ఆర్ రెగ్యులర్లీ చాలా అప్డేట్స్ వస్తున్నాయి ఈ బ్రేసెస్లో అందుకనేసి. సో మెటల్ బ్రేసెస్, సిరామిక్ బ్రేసెస్, ఇందులో బేసిక్ సెల్ఫ్ లైగేటింగ్, సిరామిక్లో కూడా బేసిక్ సెల్ఫ్ లైగేటింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డైమండ్ బ్రేసెస్ అని కూడా ఉంటాయి. అందులో మెటల్ సిరామిక్ వస్తే అందులో కూడా అవి ఆల్లీ సెల్ఫ్ లైగేటింగ్ బ్రేస్తే వాటికి వచ్చే వైర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ప్లస్ నెక్స్ట్ వచ్చేసేసి లింగువల్ బ్రేసెస్ అంటాం. అయితే ఇప్పుడు మనకు రెగ్యులర్గా బ్రేసెస్ ఏంటి అని అంటే మన పంటికి బయటికి కనిపించేటట్టు పెడతాం. సో లింగువల్ బ్రేసెస్ అంటే పంటి వెనక భాగంలో పెడతాం అన్నట్టు. వీటిలో మన మౌత్ ఉంటుంది కదా, ఈ భాగంలో పెడతాం అన్నట్టు. సో ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకు సేమ్ ఈ బ్రేసెస్ లాగానే ఫోర్సెస్ పడి అవుతాయి, టీత్ అలైన్ అవుతాయి. కాకపోతే ఇది అందరికీ చేయలేము, ఎందుకంటే మన వెనక టీత్ వెనక సైడ్ పెడితే కనుక మన టంగ్కి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి. టంగ్కి ఇబ్బంది అయితే మనకు తినడానికి కానీ మాట్లాడడానికి చాలా ఇబ్బంది. సో అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కేస్ సెలెక్షన్ పైనే డిపెండ్ అవుతుంది. అందరికీ లింగువల్ బ్రేసెస్ అనేసి మనం చెప్పలేమండి. సో ఇంకా మీకు డీప్గా కావాలి అనుకుంటే మేము చాలా వీడియోస్ చేసినాం బ్రేసెస్ అండ్ అలైనర్స్ మీద, మీరు వాటిని తెలుసుకోవచ్చండి. ధన్యవాదాలు.